జై శ్రీరామ్, అందరికీ నమస్తే. అసావుద్దీన్ ఓవైసీ అనే ఓ పిచ్చి కుక్క అరుస్తుంది. ఏమంటుంది పిచ్చి కుక్క అంటే, హిందువులకు ఒక్కరిని కనడానికే చేత కాదు, నలుగురిని ఇంకంటారా భయ్, నా దగ్గరికి పంపండి, నేను కని చూపిస్తా అంటున్నాడు. లేదా ఔరంగాబాద్లో 5,000 రూపాయలకు పాన్ దొరుకుతుంది, అది తెచ్చుకోండి, హిందువులకు బాగా పిల్లలు పుడతారంటుంది. ఒరే అసౌద్దీన్ ఓవైసీ పిచ్చి కుక్క, ఒకటి గుర్తు తెచ్చుకో, హిందువులు మీలా బాధ్యతలు లేకుండా లేరు. ఎలా పడితే అలా పిల్లల్ని కని, పంది కూడా కంటారు రాబోయే పిల్లల్ని, దాంట్లో డోంట్ లేర్. పందిలా కని రోడ్డుపై వదిలేసేంత పందులైతే కాదు హిందువులు. ఎందుకంటే పందికి 10 పుడితే ఏం లాభం రాబోయే, సింహానికి 1 పుట్టిన జాలన్నట్టుగా హిందువులు ఒక్కరిని కన్నా వాడిని బాధ్యతగా సక్రమమైన రీతిలో ధర్మబద్ధంగా దేశభక్తుడిగా పెంచుతారు. కానీ సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టులు, పాకిస్తాన్ అభిమానులుగా మాత్రం పెంచారు. ఇదైతే నిజం. అత్తర్ల ముంచిన దూది కింద మీద పెట్టుకొని తిరిగే నువ్వేంట్రా మాకు హిందువులకు చెప్పేది? మీరు చేసిన అప్పుల కోసం మీ అమ్మాయిలను ముద్రా డ్యాన్స్ చేస్తారు మీరే, అదిరా మీ వ్యవస్థ. ఆ వ్యవస్థలో మీరున్నారు. మీ బేటీలను దుబాయ్ షేక్లకిచ్చి పెళ్లి చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారా? ముసలి దుబాయ్ షేక్లకు మీ యువతులను చేస్తున్నారు. ఏ నలుగురిని కని పెంచడం చేత కదా? మీ పిల్లలందరినీ బేకరీల్లో, సైకిల్ షాపుల్లో, పాన్ డబ్బుల్లో పనిచేస్తున్నారంటరా? మంచి మంచి జాబులు చేయించలేరా? ఏ మీకు ఆ కెపాసిటీ లేదా? అయినా మీలా పాన్ తింటే మాత్రమే పనిచేసే అంత వీక్నెస్ అయితే మేము కాదురా. మీకు పాన్ తింటేనే లేస్తుందేమో. మరి హిందువులు అటువంటి వాళ్ళు కాదురా. ఖాళీ మా చెమట చెమురు మీ వాళ్ళ మీద పడ్డ గర్భవతులు అవుతారు రే, గుర్తుపెట్టుకో. మేం కనుక భారత రాజ్యాంగాన్ని గౌరవించడం పక్కకు పెడితే మీ వాళ్ళతోనే నలుగురిని కర్మ, చాలామందిని కనగలగం. కానీ భారతదేశంలో కేవలం రాజ్యాంగాల పట్ల, దేశ ప్రభుత్వాల పట్ల గౌరవం ఇస్తూ నిజాయితీగా ఉన్న వ్యక్తులు కేవలం హిందువులు మాత్రమే, అది గుర్తుంచుకో. అంత దూరం ఎందుకురా మగతనం గురించి పక్కకెడదాం. ఒకే ఒక్క మగోడు, నిన్ను నీ తమ్ముణ్ణి ఉత్సవోయిస్తున్న మగోడు ఉన్నాడుగా, గోషమాల ఎమ్మెల్యే సింహం రాజాసింగ్. ఆ ఒక్కడిని ఎదుర్కోండి రాబోయ్, మీ మగతనం ఏంటో చూపించండి. దమ్ముంటే మీరు సెక్యూరిటీ లేకుండా పాత బస్తీ వదిలి బయటికి రండరా, సెక్యూరిటీ లేకుండా. మీ మగతనం ఏంటో చూద్దాం. సభల్లో 1,000 మందులు ఉన్నప్పుడు మాట్లాడడం కాదురవి, ఇమ్మరా సింగిల్గా బయటికి రా, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు నేను. హిందువులు సహనంతో ఉన్నారు తప్పితే చావా చచ్చిలేరు రవి. హిందువులకు సహనం ఎక్కువ కాబట్టి నువ్వేం మరిగినా చూస్తూ ఉన్నది. తాట తీసే టైంలో ఖచ్చితంగా ఇస్తాం. అయినా మీరు నలుగురిని అన్నారు, ఆ నలుగురు మీకే ఉట్టిరని గ్యారంటీ ఏందిరా? మీరు ఎలాగో రోడ్ల మీద తిరుగుతుంటారు, ఆ లోపల పనులన్నీ మా హిందువులు చేయలేరని గ్యారంటీ ఏందిరా? కాబట్టి నోరు జాగ్రత్త అసౌద్దీన్ ఓవైసీ, అసౌద్దీన్ ఓవైసీ, నోరు జాగ్రత్త.
హిందువులు నలుగురు కనడం మొదలెడితే అది మీ ఇంట్లో నుంచే మొదలెడతాం. జాగ్రత్త. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.